హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నో హౌ తెలుగు ఫ్రెండ్స్ మనము ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్స్కి అండ్ బిల్ పేమెంట్స్కి ఎక్కువ మంది ఫోన్పే యాప్ అయితే యూజ్ చేస్తుంటారు కదా మరి ఈ ఫోన్పే యాప్ యూజ్ చేస్తున్నప్పుడు మన బదులు ఎవరైనా ఈ యాప్ని మిస్యూజ్ చేసి మనీ ట్రాన్స్ఫర్ అనేది పంపుకోవడానికి వీలుంటుంది సో అలా ఆ మిస్యూజ్ని మనము సో స్టాప్ చేయాలి అని అనుకుంటే ఫోన్పేకి స్క్రీన్ లాక్ ఆర్ ఫింగర్ ప్రింట్ లాక్ ఆర్ పాస్వర్డ్ పెట్టుకుంటే సో మనకి ఎటువంటి మిస్యూజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట సో నేను మీకు ఈ వీడియోలో ఫోన్పే యాప్కి ఏ విధంగా లాక్ సెట్ చేసుకోవాలి అనే పూర్తి ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ తెలియజేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి మీకు ఒక ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మనము రెగ్యులర్గా ఉపయోగించేటటువంటి ఫోన్పే యాప్కి సో స్క్రీన్ లాకర్ ఫింగర్ ప్రింట్ లాక్ వెయ్యాలి దానికి గాను ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్లో స్టోర్లోకి వెళ్ళి ఫోన్పే యాప్ని అయితే అప్డేట్ చేసుకోండి సో మనకి ఎప్పటికప్పుడు ప్రతి యాప్కి సంబంధించిన అప్డేట్స్ అయితే మనకి ఉంటాయి సో వాటిని మనము ప్లే స్టోర్లో అప్డేట్ చేసుకోవాలి సో ఆ అప్డేట్ చేసుకోవడం వల్ల మనకి మైనర్ ఏమైనా సో ఎర్రర్స్ ఉంటే మనకి అవన్నీ కూడా డిలీట్ అవుతాయి అనమాట సో ఈ విధంగా ఆల్రెడీ నా ఫోన్పే యాప్ అప్డేట్ అయ్యి ఉంది సో ఈ విధంగా మీరు మీ ఫోన్పే యాప్ని అప్ టు డేట్ చేసుకున్న తర్వాత సో మీ ఫోన్పే యాప్ని ఓపెన్ చేయండి ఈ ఓపెన్ చేసిన తర్వాత మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది కదా సో యాప్కి లాక్ వేయడానికి గాను మనకి ఈ లెఫ్ట్ సైడు మీ ప్రొఫైల్ పిక్ కనబడుతుంది సో ఆ దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే సో మీకు వెంటనే ఇక్కడ ప్రొటెక్ట్ యువర్ అకౌంట్ అని చెప్పేసి యూజ్ లాక్ టు సెక్యూర్ యువర్ ఫోన్పే అకౌంట్ ఎనేబుల్ స్క్రీన్ లాక్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది సో ఇది ఎప్పుడు మనకి ఫోన్పే యాప్ ఓపెన్ చేసినప్పుడు కనబడుతుంది అంటే సో మీరు ఎటువంటి లాకు మీ ఫోన్కి వేయినప్పుడు మాత్రమే ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది ఒకవేళ మీరు మీ ఫోన్కి ఆల్రెడీ స్క్రీన్ లాక్ వేసి ఉంటే కనుక సో ఈ ఆప్షన్ కనబడదు సో కిందన ఇంకొక ఆప్షన్ ఎనబుల్ స్క్రీన్ లాక్ అని చెప్పేసి సో ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట సో ఆల్రెడీ కనుక మీరు మీ ఫోన్కి స్క్రీన్ లాక్ వేసి ఉంచితే కనుక సో ఈ చూద్దాం అనుకుంటే ఆప్షను సో మనకిక్కడ ఆప్షను కనబడదు సో మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే సో ఇక్కడ సెక్యూరిటీ ఆప్షన్స్లో లాక్ బయోమెట్రిక్ అండ్ స్క్రీన్ లాక్స్ అని చెప్పేసి ఇక్కడ మనము డైరెక్ట్గా ఎనబుల్ చేసేసుకుంటాం సో అలా డైరెక్ట్గా ఎనబుల్ చేసుకున్నప్పుడు మన ఫోన్పే యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ మరలా మనం ఏదైతే స్క్రీన్ లాక్కి పాస్వర్డ్ పెట్టుకున్నామో ఆ పిన్ ఫింగర్ ప్రింట్ పెట్టుకుంటామో అదే అడుగుతుందనమాట సో అలా కాకుండా మీరు స్క్రీన్ లాక్ ఏమీ పెట్టుకోకుండా డైరెక్ట్ సో నేను చెప్పిన ఈ ప్రాసెస్ను బట్టి మీ ఫోన్పేకి లాక్ అనేది ఆర్ పాస్వర్డ్ పిన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఎటువంటి స్క్రీన్లాక్ మీ ఫోన్కి పెట్టనప్పుడు డైరెక్ట్గా మీరు ఈ విధంగా ఫోన్పే యాప్ని ఓపెన్ చేసి సో ఇక్కడ ప్రొటెక్ట్ యువర్ అకౌంట్ ఎనబుల్ స్క్రీన్ లాక్ అని ఉంటుంది కదా సో క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మామూలుగా మీరు మీ ఫోన్కి లాక్ పెట్టేటప్పుడు ఏదైతే సెట్టింగ్స్ ప్రాసెస్ ఉంటుందో డైరెక్ట్ మనకు సెట్టింగ్స్ ఓపెన్ అవుతుందనమాట సో ఇక్కడ ఈ టచ్ ఫోన్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఆప్షన్ ఉంటే సో ఈ ఫింగర్ ప్రింట్ ఫేస్ అండ్ పాస్వర్డ్ అనే ఆప్షను ఫోన్లో కనబడుతుంది ఫింగర్ ప్రింట్ ఆప్షన్ మీకు లేకపోతే పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అని ఉంటుంది సెట్టింగ్స్లో మిగతా ఫోన్లలో సో మీరు గమనించాలి సో ఈ విధంగా ఫింగర్ ప్రింట్ ఉన్న ఆప్షన్స్లో ఫింగర్ ప్రింట్ ఫేస్ అండ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ లాక్ అని ఆర్ పాస్వర్డ్ సో ఆల్రెడీ నేను స్క్రీన్ లాక్ మామూలుగా పెట్టుకున్నాను సో ఇక్కడ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా పైన సో దాని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము సో ఫోర్ డిజిట్ పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు సిక్స్ డిజిట్ పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు ఫోర్ టు సిక్స్టీన్ డిజిట్ పాస్కోర్డ్ ఇచ్చుకోవచ్చు సో ఇక్కడ మీరు నంబర్స్ అనమాట పాస్వర్డ్ మీరు త్రీ టూ వన్ వన్ జీరో వన్ టూ త్రీ ఇలా మీరు ఫోర్ డిజిట్ ఇచ్చుకోవచ్చు అలాగే సిక్స్ డిజిట్స్ వచ్చేలా ఇచ్చుకోవచ్చు ఆర్ ఇక్కడ ప్యాటర్న్ కూడా ఇచ్చుకోవచ్చు ప్యాటర్న్ అంటే తెలుసు కదా మీకు సో ఈ విధంగా మీరు ప్యాటర్న్ ఇలా మీరు ప్యాటర్న్ ఇచ్చుకోవాలనుకుంటే ప్యాటర్న్ కూడా ఇచ్చుకోవచ్చు సో ఈ విధంగా నచ్చినట్టు మీరు పాస్వర్డ్ కానీ పాస్వర్డ్ కానీ ప్యాటర్న్ కానీ మిక్స్డ్ పాస్వర్డ్స్ కూడా పెట్టుకోవచ్చు అంటే న్యూమరిక్స్ నంబర్స్ వచ్చేలాగా అలాగే స్పెల్లింగ్స్ మనకి ఏవైతే లెటర్స్ ఉంటాయో ఆ లెటర్స్ సో మిక్స్డ్ అన్నట్టు పెట్టుకోవచ్చు సో నేనైతే ఫోర్ డిజిట్ పాస్వర్డ్ పెట్టుకుంటున్నాను మళ్ళీ ఒకసారి మీరు పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా సో వెరిఫై ద న్యూ పాస్వర్డ్ మళ్ళీ సెకండ్ టైం కూడా సేమ్ సో పాస్వర్డ్ అయితే ఇవ్వాలి సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత సో ఆటోమేటిక్గా ముందు స్క్రీన్కి ఈ విధంగా రీడైరెక్ట్ అయ్యి సో ఈసారి స్క్రీన్ లాక్ పాస్వర్డ్ మనం పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ పాస్వర్డ్ చూపిస్తుంది అదే మీరు ప్యాటర్న్ పెట్టుకున్నారనుకోండి సో ఇక్కడ మనకి ప్యాటర్న్ అని చూపిస్తుంది ఈ విధంగా మనము ఇక్కడ ఈ సెట్టింగ్స్లో మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు బ్యాక్ సో బ్యాక్ బటన్ క్లిక్ చేయగానే సో ఫోన్పేకి వచ్చేస్తుంది రీడైరెక్ట్ అవుతుంది సో ఈ విధంగా మనం ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నామో ఇప్పుడు పాస్వర్డ్ ఇక్కడ అడుగుతుంది అనమాట సో ఈ విధంగా మనము పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సో ఈ ఆరో మార్క్ రైట్ ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తే సో మనకి ఫోన్పే అనేది ఓపెన్ అయ్యింది సో ఒకసారి మీ గురించి మళ్ళీ నేను ఫోన్పే యాప్ని ఓపెన్ చేస్తాను సో మళ్ళీ నేను ఫోన్పే యాప్ని ఓపెన్ చేస్తున్నాను సో ఈసారి నేను ఫోన్పే యాప్ని ఓపెన్ చేసినప్పుడు చూడండి ఇక్కడ మనం పెట్టుకున్నటువంటి పిన్ అడిగింది సో పిన్ ఎంటర్ చేసి యాప్లోకి సక్సెస్ఫుల్గా ఎంటర్ అవుతాం సో ఈ పిన్ అనేది ఈ ఫోన్ వాడుతున్న వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి మిగతా వాళ్ళకి ఎవరికి చెప్పవలసిన పని లేదు సో వాళ్ళు మనము ఫోన్ని సో ఈ ఫోన్పేని మిస్యూజ్ చేయడానికి సో అవకాశం అయితే ఉండదు సో ఈ విధంగా నేను పాస్వర్డ్ ఇచ్చి సో ఫోన్పే ఈ విధంగా మనము పాస్వర్డ్ సెట్ చేసుకునే పద్ధతి అయితే ఇదే విధంగా సో ఫింగర్ ప్రింట్ ఉంటే కనుక ఫింగర్ ప్రింట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అదేలా అంటే సో సేమ్ సెట్టింగ్స్లోకి వెళ్తారు సో సెట్టింగ్స్లో ఈ ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అండ్ పాస్వర్డ్ ఉంది కదా సో ఇక్కడ ఫింగర్ ప్రింట్ అని ఉంటుంది చూడండి బయోమెట్రిక్ సో మీకు ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఉన్న వాటికే సో బయోమెట్రిక్ ద్వారా కూడా మీరు ఫోన్పే యాప్ ఓపెన్ చేయొచ్చు అంటే పాస్వర్డ్ మీరు అక్కడ ఎంటర్ చేయకుండా సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీద మీ ఫింగర్ ఉంచుగానే సో యాప్ అయితే ఓపెన్ అవుతుందనమాట దానికి గాను ఈ సెట్టింగ్స్ చేయాలి సో ఇక్కడ ఫింగర్ ప్రింట్ మీద మీరు క్లిక్ చేయగానే సో ఏదైతే మీరు పాస్వర్డ్ పెట్టుకున్నారో ఇంతకుముందు ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి సో మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయగానే నెక్స్ట్ ఈ స్క్రీన్ కనబడుతుంది ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ అని చెప్పేసి అన్లాక్ ప్రైవసీ అండ్ యాప్ ఎన్ ఎన్క్రిప్షన్ ఉంటుంది అంటే యాప్స్కి కూడా మీరు యూట్యూబ్ కానీ లేకపోతే ఇతర పేమెంట్ యాప్స్కి కూడా సో ఆ యాప్ మాత్రమే ఓపెన్ చేసినప్పుడు మీరు ఈ ప్రైవేసీ అండ్ యాప్ ఎన్స్క్రిప్షన్లోకి వెళ్ళి పెట్టుకోవచ్చు ఇప్పుడైతే ఫింగర్ ప్రింట్ మనము ఈ ఫోన్ పెట్టుకుందాం పెట్టుకుందామని అనుకుంటున్నాం కాబట్టి అన్లాక్ ఎదుర్కొంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని సో నెక్స్ట్ మన ఫింగర్ ప్రింట్ పెట్టుకునే చోట అంటే సెన్సార్ మీద మన ఫింగర్ ఉంచాలన్నట్టు సో ఈ విధంగా మీ సెన్సార్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది కదా సో కెమెరా క్రింద సో ఫింగర్ని మూవ్ చేయాలి సో ఈ విధంగా మూవ్ చేసిన తర్వాత స్కాన్ ఫింగర్ ప్రింట్ మరలా ఫింగర్ని మూవ్ చేసి సో మనకి సక్సెస్ఫుల్గా ఫింగర్ ప్రింట్ అనేది సో యాడ్ చేసుకున్నట్టు ఓకే సో ఈ విధంగా మనము ఫింగర్ ప్రింట్ను కూడా సో ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఉంటే మీకు సో ఎనేబుల్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మళ్ళీ ఫోన్పేని ఓపెన్ చేస్తున్నాను చూడండి సో ఓపెన్ చేసినప్పుడు నేను ఫింగర్ ప్రింట్ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేసుకున్నాను కాబట్టి ఈసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీద నా ఫింగర్ ఉంచుగానే డైరెక్ట్ యాప్ ఓపెన్ అయిపోద్ది ఈ విధంగా లేదు మీరు మీ పాస్వర్డ్ ఆర్ పిన్ను సో పాస్వర్డ్ సాయంతో సో మీ ఫోన్పే యాప్ని సెక్యూరిటీ పరంగా ఎవరు మిస్యూజ్ చేయకుండా సో ఈ విధంగా అయితే మనము ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇప్పటివరకు కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మోటివేట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్